నమస్కారం, వాజ్య న్యూస్కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రబాబు రాకతో దద్దరిల్లిన బొబ్బులి, జన సునామీగా మారిన రా కదలిరా సభ. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న కోలగట్ల ఆడుదాం ఆంధ్ర పోటీలను లాంఛనంగా ప్రారంభించిన వీరభద్రస్వామి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయన్న శివారెడ్డి, ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందన్న పాలవలస ఎస్ఎస్వి. ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించాలంటున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు, యస్మాను పక్కన పెట్టి తమ బాధలు అర్థం చేసుకోమంటున్న అంగన్వాడీలు. బొబ్బిలిలో జరిగిన రా కదలిరా బహిరంగ సభ జన సునామీగా మారింది. సుమారు 100,000 మంది సభకు హాజరు కావడంతో బొబ్బిలి దద్దరిల్లింది. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బొబ్బిలి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తుందని, ఈ గర్జనకు తాడేపల్లి ప్యాలెస్ పిల్లిలా వణికిపోతుందని అన్నారు. నేడు సైకో స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని, అందుకే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసమే రా కదలిరా అని పిలుపునిచ్చినట్లుగా పేర్కొన్నారు. మీకు రాతి యుగం కావాలో, స్వర్ణ యుగం వైపు నడుస్తారో నిర్ణయించుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో అడుగడుగున అన్యాయాలు దౌర్జన్యాలే జరుగుతున్నాయని ఆరోపించారు. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగని, పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు పండుగ చేసుకునే పరిస్థితే లేదని, టీడీపీ హయాంలో సంక్రాంతి క్రిస్మస్ కానుకలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని, 1983లోనే 2 రూపాయలకే కిలో బియ్యం, సగం ధరకే చీర దోవతి, పక్కాయిల నిర్మాణం వంటి పథకాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ప్రజలకు వివరించారు. తాను చంద్రన్న భీమ, విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారని, రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్గా ఉందని, రైతుల అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్గా ఉందని, జగన్ ఒక అప్పుల అప్పరావు కాబట్టే 13 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అప్పు జగన్మోహన్ రెడ్డి కడతాడా, ఓడిపోతే ఎక్కడికో పారిపోతాడో తెలీదు, అలాంటి అప్పులు మనమే కట్టాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ సునామీలో వైసీపీ అడ్రస్ గల్లవుతుందని చెప్పారు. కావలించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తల మీద చేతులు వేశాడు, మనం అందరం కరిగిపోయాం. కరిగిపోయిన దానికి ఏంటి తాతారు? ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలవ్వడం, అవాళ్ళకు చారిత్రక తప్పిదం జరిగింది. దానివల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలైంది. రైతాంగం అవ్వనివ్వండి, యువత అవ్వనివ్వండి, మహిళలు అవ్వనివ్వండి, వ్యాపారస్తులు అవ్వనివ్వండి, చేతి వృత్తి పని వారు అవ్వనివ్వండి, అన్ని రంగాల్లో పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఉన్నటువంటి మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇవాళ అట్టడికి వెళ్ళిపోయింది. నేను మొన్న మహారాష్ట్రకి వెళ్తే అక్కడ నన్ను సిఆర్పిఎఫ్ జవాన్లు చెకింగ్ చేశారు. ఎప్పుడో తెలంగాణకి ఆంధ్రాకి బై ఎలక్షన్స్ కి వచ్చారట. తెలంగాణ కొంత పర్వాలేదు కానీ హిందీలో చెప్పారు, మీ రాష్ట్రం మాత్రం వేస్ట్ వేస్ట్, అక్కడ అసలు ఏమీ బాగోలేదని 2.5 సంవత్సరాల క్రితం చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి బొబ్బుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మామూలైన కార్యకర్తలు కాదు సార్. ఈ రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే, పంచాయతీలు అవ్వనివ్వండి, ఎంపీటీసీ ఎగ్పీటీసీ ఎన్నికల్లోనే అవ్వనివ్వండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వద్దు, నారా చంద్రబాబు నాయుడు గారే ముద్దు అని అవ్వాలే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక బొబ్బిలి పులిలాగా దర్శించి అవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా వినిపించారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడైతే బేబీ నాయన గారు అయితే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానని ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. నేను వారికి ఒకటి హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఒక బొబ్బుల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం పెడతాం, అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత, ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సమక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కాదు 83లో 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు, 83లో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు, 83లో పేదవాడికి ఇల్లు కట్టివ్వాలని పక్కా ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇకపోతే మా తమ్ముళ్ళు ఉన్నారు, ఏం తమ్ముళ్ళు, కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అలిసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది, అందుకే బాధుడే బాధుడు. 50 రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటిల్? 200, 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి? మీ కోపం రావడం లేదు ఇంకా? అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ అంట. నాకైతే తాగే అలవాట్లేదు ఎప్పుడు, పేర్లు మా తల్లి చెప్తా ఉంది, శాశ్వతంగా పైకిపోతారు. ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు, మీ మిమ్మల్ని ఆర్థికంగా చితగొడుతున్నాడు. మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు, మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కు ఉందా ఇతనికి? కాదు. మీరు రాబోయే 25 ఏళ్ళు తాగుతానే ఉండాలంట. 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు, ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారితీశాడు. ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్లో అధికంగా ఉండే రాష్ట్రంలో 1 మంది, అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం 1 మంది. జగన్ ఒక అప్పుల అప్పారావు, 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు, జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి బాడిపోతారో తెలియదు, పట్టుకురావాలి మళ్ళా మనం. కానీ 13,00,000 కోట్లు మనమే కట్టాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన గంజాయి డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కాపలా కాయలేం. బయట పోయినప్పుడు ఎవడైనా గంజా అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొంచింది ఇంకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు రాజీవ్ స్టేడియంలో మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు, గాలి బుడగలను ఎరుగువేశారు. అక్కడ నిర్వహించిన 5 క్రీడాంశాలను ప్రారంభించి మాట్లాడుతూ
ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. సచివాలయ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను కూడా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ సూరిబాబు, డిఎస్డిఓ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి, ఒక క్రీడా సంబరాలు జరగాలన్న ఒక ఆలోచనతో ఆడదాం ఆంధ్ర అనేది ఒకటి ప్రణాళిక కింద తయారు చేసి సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయిల వరకు ఈ పోటీలు నిర్వహిస్తుంటే ఇప్పుడు కూడా ఆ పాల్గొన్న వ్యక్తులు కూడా క్రీడాకారులుగా తయారయ్యారు అవున కదా. ప్రతి సచివాలయం నుంచి టీం తయారు చేసేటప్పుడు టీంలో 10 మంది ఉంటే, క్రికెట్ అయితే 11 మంది ఉంటే, ఒక ఇద్దరు ముగ్గురు అంతవరకు అంత ప్రావీణ్యత లేని వాళ్ళు కూడా వచ్చాడారు మేము చూస్తుండగా. అదొక సరదా వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాల్సి ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించి ఆడడానికి కావాల్సిన అన్ని మెటీరియల్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాట ఈ సంబరాలు జరుపుకున్నాం. ఇదొకటి కాకుండా నియోజకవర్గ స్థాయిలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఉత్తీర్ణులైన వారికి 1st ప్రైజ్ 35,000, 2nd ప్రైజ్ 15,000, 3rd ప్రైజ్ 5,000, అలాగే జిల్లా స్థాయికి 60,000, 30,000, 10,000, రాష్ట్ర స్థాయికి 1st ప్రైజ్ 5 లక్షలు పెట్టారు. అలానే 3 లక్షలు, 2 లక్షలు కూడా పెట్టారు. ఇంకా బ్యాడ్మింటన్ కూడా ప్రైజ్ మనీ పెట్టారు. ఇవన్నీ కూడా ఎవరు స్వార్థానికి అయితే మాత్రం కావు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు బొబ్బిలిలో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. డిఎస్సి పెట్టాడా అని అడిగారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబు రావాలంటే మళ్ళీ బాబే రావాలని అన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇస్తుందని హామీ ఇచ్చారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ 5 ఏళ్ళు అయిపోయిందా? పోగాల వచ్చిందా? 1000 రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు, ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రమని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను, యువ గళం కింద
ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్టా తమ్ముళ్ళు, మన ప్రభుత్వం వస్తానే యువతకు 3,000 రూపాయలు ఇస్తాం. వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌస్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగిందని ప్రముఖ న్యాయవాది దాసరి పద్మ అన్నారు. సీనియర్ పాత్రికేయులు ఎంఎంఎల్ నాయుడు, వాజీ కేబుల్ ఆపరేటర్ సాలూరు సుధాకర్ల సమక్షంలో సీలింగ్ చేయడం జరిగింది. గడిచిన 28 ఏళ్లుగా హౌసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాజీ ఛానల్ ప్రేక్షకులను అలరిస్తోంది. 31 తేదీన జరిగిన హౌసీలో గుమలక్షిపురం నుండి నర్సీపట్నం వరకు సుమారు 100,000 మంది హౌసీలో పాల్గొని ఆడారని తెలిపారు. ఈరోజు హౌసీ సీలింగ్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగే డ్రాలో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ముప్పై ఒకటవ తేదీ న్యాయ నిందితులుగా విచ్చేసిన వారి సమక్షంలో మొత్తం నెంబర్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తూ 800 నెంబర్లు మనం 6,000 మందికి హౌసీ అయితే ఈరోజు 814 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ తాలూకా నెంబర్లన్నీ కూడా ముగ్గురితోటి క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ ఆ నెంబర్లన్నింటినీ మనం ఈ రకంగా చుట్టి ఈ బాక్స్లో వేయడం జరిగింది. దీన్ని న్యాయ నిందితుల సమక్షంలో మనం సీల్ చేయబోతున్నాం. ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్. మొత్తం అవి 814 నెంబర్లు సార్. వన్స్ మనం ఎప్పుడైతే సీలింగ్ చేయడం జరిగిందో ఇంకా ఒక్క నెంబర్ కూడా మనం యాడ్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. మీ సమక్షంలో దీన్ని సీల్ చేస్తూ మీ యొక్క సంతకాలు కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. ఓకే, అలా పెట్టి రెండు పేపర్. మనం ఇక్కడ సీలింగ్ ప్రక్రియను చూస్తున్నాం. ఈ బాక్స్ ఇంకా ఎవరూ ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా టోటల్గా సీల్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సీల్కి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన వాళ్ళ తాలూకా సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనం 13వ తేదీన ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు 3 సమక్షంలోనే వీళ్ళ తాలూకా సంతకాలను వెరిఫికేషన్ చేస్తూ ఈ బాక్స్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో మొత్తం ఇప్పుడు ఈ బాక్స్లో 814 మంది తాలూకా అదృష్టవంతుల నెంబర్లు ఉన్నాయి. ఆ అదృష్టవంతులు ఎవరో మనం చూడాలి. హౌసీ విజేతలు ఒరిజినల్ టికెట్ తీసుకొని 13వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగే లక్కీ డ్రాకి రావాల్సి ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు పూర్తిగా సీల్ చేయడం జరిగింది. ఇంకా మూత బయటికి తీయడానికి అవ్వకుండా ఒకసారి చూడండి సార్. ఇంక ఈ మూత తీయాలంటే ఈ సీల్ అంతా ఓపెన్ చేస్తే కానీ తీయడానికి అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం ఈ బాక్స్లోని ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంప్టీ బాక్స్ ఇది పడుకోబెట్టాను. ఇప్పుడు ఈ బాక్స్ని కూడా సీల్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఇందాక స్టీల్ బాక్స్లోని సీల్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ ఈ కార్టూన్లోని సీల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తారు జడ్జెస్ సమక్షంలోని. ఇలా మనం సీల్ చేసిన బాక్స్ మీద కూడా న్యాయ నిర్ణేతలతోటి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ బాక్స్ని 13వ తేదీ మీ సమక్షంలో మీరే ఓపెన్ చేయాల్సి ఉంటుందండి.
సో ఇప్పుడు సీలింగ్ ప్రక్రియ పూర్తిగా అయింది. ముందు నుంచి కూడా మనం హౌసింగ్ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నాం, ఇలా ప్రతి సంవత్సరం కూడా మెగా హౌస్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో ఆ రోజు న్యాయ నిర్ణేతల్ని పిలిపించి న్యాయ నిర్ణేతల సమక్షంలోనే ప్రతి ఒక్క నెంబర్ని కూడా తీయడం జరుగుతుంది. సో ఒక హౌస్ కండక్ట్ చేయాలి అంటే అక్కడ టెక్నికల్ టీమ్ కానీ, ఇక్కడ యాంకర్స్ కానీ, ఇక్కడ కెమెరామెన్స్ కానీ వీరందరూ కూడా ఒక సమిష్టిగా టీం వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఏ ఒక్కరి చేతిలోని కూడా ఏమీ ఉండదు. మరి అదేవిధంగా ఇందులోని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాజీ ఛానల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా హౌసీలో బహుమతులు వస్తే ఇవ్వడం జరగదు. సో అంత ట్రాన్స్పరెన్సీగా కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న గేమ్ కాబట్టి ప్రేక్షకులకు మాత్రమే మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. December 31st జరిగిన వాజీ మెగా హౌస్ కార్యక్రమంలో భాగంగా చాలామంది ఎంతోమంది చాలా ఉత్సాహంగా ఈ హౌసీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. హౌస్ఫుల్ అయిన సుమారు 6,000 మంది హౌస్ఫుల్ అవగా వారిలో వాజీ కేబుల్ పిలుపు మేరకు 814 మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని నెంబర్లు కూడా చీటిలో రాసి వాటిని రోల్ చేసి మేము న్యాయ నిర్ణేతల సమక్షంలో వాటిని ఒక స్టీల్ బాక్స్లో వేసి వాటిని సీల్ చేసాం. అలాగే ఆ స్టీల్ బాక్స్ని మళ్ళీ తిరిగి ఒక అట్టపెట్టిలో వేసి ఒక దాన్ని కూడా మళ్ళీ సీల్ చేసి మొత్తం మా ముగ్గురు న్యాయ నిర్ణేతల ఆధ్వర్యంలో వాటిని సీల్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ శనివారం జరిగే రంగోలీ కార్యక్రమంలో దీన్ని మళ్ళీ అందరి సమక్షంలో మా న్యాయ నిర్ణేతల మళ్ళీ మేము పర్యవేక్షణ చేసి దాన్ని సీల్ ఎంత కరెక్ట్గా ఉండాలో చూసిన తర్వాత ఎంతో ట్రాన్స్పరెన్స్గా దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడం అవుతుంది. ఆ రోజు జరిగే లాటరీ ద్వారంలో విజేతలను అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని హౌసీ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించినటువంటి వాజీ కేబుల్ యాజమాన్యానికి నేను ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాజీ ఛానల్ వాళ్ళు December 31 కండక్ట్ చేసినటువంటి హౌసీ ప్రోగ్రాం ఆ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను పూర్తి అయ్యేంత వరకు కూడాను మా ముగ్గురు ఎవరినైతే న్యాయ నిర్ణేతలుగా నియమించబడ్డామో మేము ముగ్గురం కూడాను కంటిన్యూ అలా ఉన్నాము. మొత్తం ఆ రోజు 6,000 మందిగా పైగా హౌసీ వచ్చినట్టు తెలిసింది. కానీ 814 మంది ఈరోజు ఇక్కడికి వాజీ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడాను క్షుణ్ణంగా మేము పరిశీలించాము. ప్రతి నెంబరు కూడాను ఒక వాజీ టీం అంతా కూడా కూర్చున్నాము. దగ్గర 2 అవర్స్ నుంచి ప్రతి నెంబరు కూడాను చెక్ చేయడం జరిగింది. ముగ్గురు మా సమక్షంలోని చూసి అదేమో సీల్ చేయడం జరిగింది. ఆ సీల్ అనేది భద్రంగా సీల్ చేసినటువంటి ఎవరైతే అదృష్టవంతులు ఉన్నారో ఆ అదృష్టవంతులు ఈ అట్టపెట్టెలో దాక్కుని ఉన్నారు. ఆ రోజు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జరిగే లక్కీ డ్రాకి మీ యొక్క ఒరిజినల్ టికెట్, మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని హాజరవ్వాల్సి ఉంటుంది. 814 మందిలో కూడా అక్కడికి ఎవరైతే హాజరయ్యారో వారి నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కనుక హాజరు కాకపోతే మీ నెంబర్ వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి బహుమతులు ఇవ్వడం జరగదు. ఇది చాలా క్లియర్. మీకు మేము నెంబర్ తీసినప్పుడు జడ్జెస్ చేతుల మీదుగా కానీ లేదంటే చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కానీ డ్రా తీసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి టికెట్ చూపిస్తేనే బహుమతికి వాళ్ళు అర్హత సాధించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క టికెట్లు, మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలతో 13వ తేదీ సాయంత్రం ఆనంద్ గప్తి ఆటోరియంలో జరిగే మెగా హౌసీ డ్రాకి విచ్చేయాలని ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా మహిళా మండల కోసం 28 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న రంగోలీ పోటీలు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. సుమారు 1,000 మందికి 4,00,000 రూపాయలు విలువ చేసే బహుమతులు, అందులో డైమండ్ నెక్లెస్, డైమండ్ ఇయర్ స్టడ్స్, డైమండ్ ఉంగరంతో పాటు ఎన్నో విలువైన బహుమతులు ఉన్నాయి. మరి అదేవిధంగా పార్టిసిపేషన్ చేసిన 1,000 మందికి బహుమతులతో పాటు కాంప్లిమెంట్గా కూడా దాదాపు 200 రూపాయలు విలువ చేసే 3 బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మహిళా ప్రేక్షకులందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఎంతో విలువైన సమయాన్ని విచ్చేసి ఆ రోజు హౌసీ కానివ్వండి, ఈరోజు సుమారు ఈ డ్రాకి 2 గంటల సమయాన్ని కానీ విచ్చేసి ఇక్కడ వచ్చిన పరిశీలకులుగా ఉన్న న్యాయ నిర్ణేతలైన సీనియర్ అడ్వకేట్ నాయుడు గారికి, సీనియర్ లాయర్ పద్మ గారికి, సుధాకర్ గారికి అందరికీ కూడా వాజీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు 16వ రోజు సమ్మెలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు భిక్షాటన చేసి ప్రభుత్వ వైఖరిపై తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మున్సిపల్ కార్మికులను దేవుళ్లుగా భావించారని, వారి కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్న పుణ్యమే అని, 1,00,000 రూపాయలు జీతం ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేమని, అందరినీ పెర్మనెంట్ చేస్తారని వాగ్దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుత ధరల్లో ప్రభుత్వం ఇచ్చే జీతం, ఇంటి నిర్వహణ, వైద్య ఖర్చులకే సరిపోదని, మరో 3,000 అదనంగా ఇవ్వాలని అడిగితే డబ్బులు లేవని, ప్రభుత్వం ఎదురుదాడికి దిగటాన్ని అవమానంగా భావిస్తున్నామని, అందుకే భిక్షాటన ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నేటికి 16 రోజులు బట్టి మేము సమ్మె సాగిస్తున్నాము. చర్చలకు వస్తారన్నారు, ఇంతవరకు చర్చలు కాలయాపన చేస్తున్నారు. ధరలు చూస్తే విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. మేము మా కార్మికులకి ఏ పథకాలు వచ్చినా, మీరు ఉద్యోగస్తులు కదా, మీకు 12,000 జీతాలు కదా, మీకు ఏ పథకాలు రావని చెప్పారు. కానీ ఇంతవరకు మీరు ఆలోచించలేదు. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేయగలుగుతున్నాం. బేసిక్ యాతన వల్ల ప్రభావం, మేము 15,000 రూపాయలు జీతము, వెళ్తాలని 6,000 కలిపి 20,000 ఇచ్చారు, అది సమయము. కానీ మాకు కావాల్సింది 24,000 పెంచమని జీతం, పరిమిట్ చేయమని అడుగుతున్నాము. నేటి వరకు కూడా ఇంకా శక్తులతో కాలయాపన చేస్తున్నారు. మాకు జీతాలు లేక, మీ చాలా బడ్జెట్ లేక మేము ప్రజలతో భిక్షాటన చేస్తున్నాము. ప్రజలను మేము భిక్షాటన చేసి మా కుటుంబాలు పోషించుకోవడం, దయచేసి మీరు గమనించి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని పరిమిట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందచేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ గత 28 ఏళ్లుగా రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా భోగి ముందు రోజున జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తోంది. రంగోలీ పోటీల ప్రవేశం కోసం మహిళలు అధిక సంఖ్యలో వాజీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? త్వరితగతిన ఆసక్తి గల మహిళలు రంగోలీ పోటీల ప్రవేశం కోసం పేర్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. రంగోలీ పోటీలు ఎప్పుడు జరుగుతాయా అని, విలువైన బహుమతులు ఎప్పుడు పొందుతామా అని మహిళలు ఎదురు చూస్తున్నారు అంటంలో ఎలాంటి సందేహం లేదు. రంగోలీ పోటీలకు హాజరైన వారు వారి వారి రంగులను వారే తీసుకుని రావాల్సి ఉంటుంది. రంగోలీ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పలు ప్రోత్సాహక బహుమతులు తప్పనిసరిగా లభిస్తాయి. ఆసక్తి గల వారు తమ పేర్లను వాజీ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకుంటారని కోరుతున్నాం. ఎలాంటి సందేహాలున్నా వాజీ కార్యాలయం ఫోన్ నెంబర్లు 0892225678 అలాగే 2284848 సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. చాలా ఇష్టం ప్రతి సంవత్సరం అంటే మాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలో మేము పాల్గొంటున్నాం. ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో 13వ తారీఖున 12:00 గంటలకి. మంచి మంచి విలువైన బహుమతులు కూడా ఇస్తున్నారు, హౌసి కూడా కండక్ట్ చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మర్చిపోకుండా ప్రతి ఏడాది ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ సంవత్సరం కూడా పాల్గొనడానికి వచ్చాము. థ్యాంక్ యూ వాజీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కనీ విని ఎదిగిన విధంగా ఉద్యోగులు, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం తిరుగుబాటు ప్రకటించారని భారతీయ జనతా పార్టీ నాయకులు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ గతంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇటువంటి పరిస్థితి నెలకొనలేదని అన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత స్థితి నెలకొని ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు, ఓ పక్కన ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గతంలో ఎప్పుడు కూడా మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ, గతంలో ఏ ప్రభుత్వాలు పాత బస్తీలు అల్లరి జరిగాయని చెప్పి అప్పుడు అల్లరి సృష్టించినటువంటి ప్రభుత్వాల టైంలో కూడా ఎప్పుడు జరిగినటువంటి ఈ ప్రజల్లో వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా తిరుగుబాటు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా కూడా విఫలమైంది, వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నగరంలోని 25వ డివిజన్ వసంత విహార్లో నూతనంగా ఏర్పాటు చేసిన 7 పబ్లిక్ కుళాయిలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు, వార్డు పర్యటనల సమయంలో వసంత విహార్ వాసులు కుళాయిలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి తెచ్చారని, వెంటనే అవసరమైన పబ్లిక్ కుళాయిలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. వసంత విహార్ అనే సుమారు 245 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ గృహ నిర్మాణం జరిగిన దగ్గర నుంచి
మంచినీటి సంస్థతో వీళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఈరోజు 7 మంచినీటి కొరాయిల్ని ఈ వసంత విహార్లో వేయటం ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. విజయనగరం పట్టణంలో ఎక్కడా మంచినీటి కొరత లేకుండా చేయాలని, మంచినీటి కావాల్సిన వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్న మాకు ప్రజల సమస్యలు తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ వసంత విహార్లో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. గతంలో అనేక సార్లు ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పుడు చెప్పిన సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నాం. ఆఖరిగా పెద్ద సమస్య అని ఈ సమస్య కూడా, మంచినీటి సమస్య కూడా తీర్చగలిగినందుకు మాకు ఆనందం కలుగుతుందని కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈరోజు బొబ్బిల్లో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రమంతా వెనుకబడి ఉన్నా ఆయన మాత్రం ఆదాయంలో ముందంజలో ఉన్నారని ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడని, జీవన ప్రమాణాలు పెరగకుండా పోయాయని అన్నారు. దేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి, రాష్ట్రంలో మాత్రం ధనవంతులకి పెత్తందారులకి మధ్య పోరాటం సాగుతుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగారాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాదు, గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 22 రోజులైన వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని సమగ్ర శిక్ష జేఏసి సభ్యులు నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ, నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగుల నాయకులు చర్చ జరిపేందుకు విజయవాడ రమ్మని ఫోన్ కాల్ వచ్చిందని, చర్చలు జరిపేందుకు ఇప్పటికే తమ సంఘం నాయకులు విజయవాడ వెళ్లారని తెలిపారు. ప్రభుత్వ సానుకూలంగా స్పందించి సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అది కష్టసాధ్యమైతే హెచ్ఆర్ పాలసీనైనా అమలు చేయాలని కోరారు. యొక్క సంఘ బాధ్యులను చర్చలకి నిన్నను విజయవాడ రమ్మనమని ఫోన్ కాల్ చేయడం జరిగింది. దాంతో మా ప్రతినిధులు ఈరోజు అక్కడికి విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం ప్రభుత్వం తరఫున శ్రీ గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు మా యొక్క డిమాండ్స్ పైన మా యొక్క ఉద్దేశాలపైన చర్చలు జరిపి నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులోనూ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ కూడా వీలైనంత వరకు రెగ్యులరైజేషన్ చేయాలి. తదుపరి అలా కష్టసాధ్యం అయినచో హెచ్ఆర్ పాలసీ మాత్రం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈరోజు మాకు ఈ యొక్క 23% కొన్ని విభాగాలకు పెంచి ఉన్నారు. అది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. అది పెరిగితే ఇంచుమించుగా అందరికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ కూడా 23% వేతనాలు పెంచాలి. అలా పెంచిన నాడు న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే మా హెచ్ఆర్ పాలసీ అనేది మా ఉద్యోగుల యొక్క అందరి యొక్క అభిమతం. దానిని తప్పనిసరిగా అమలు చేసి మాకు కావాల్సినటువంటి వేతనాలు అందరికీ సమాన ప్రాతిపదికన సిఆర్ఎంటీలో ఉన్నాయండి,
అలాగే ఎంఐఎస్లో అవనివ్వండి, ఎల్డీఏలో అవనివ్వండి, మెసెంజర్లో అవనివ్వండి. తమ న్యాయమైన కోరికలను పరిశీలించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్లను నినదిస్తూ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్యను ప్రైవేటుపరం చేస్తుందని ఆరోపించారు. పాఠశాలలు విలీనం చేయడం ద్వారా సాధ్యమైనన్ని పాఠశాలలు ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. మోడీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇది చాలా తప్పని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్యం ఉండాలని, ప్రభుత్వం బడ్జెట్లో ఐసీడీఎస్కి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ను సంస్థాగతం చేసి ఇందులో పనిచేసే ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు పెంచాలని కోరారు. గత సంవత్సరం ఏప్రిల్ 5న వెళ్ళాం, జంతర మంతర దగ్గర ధర్నా చేసి వచ్చాం. మోడీ గారికి చెప్పాం, స్కీముల్లో కోట్లాది మంది పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా విద్య వైద్యంలోనే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్నాయి, దీనికి బడ్జెట్ కేటాయింపులు పెంచి కనీస వేతనాలు అమలు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పొచ్చాం. ఈ రోజుకి కూడా మోడీ నోరు విప్పలేదు, మాట ఆడడం లేదు. కాబట్టి ఈరోజు మీ సమ్మె రాష్ట్రంలో 30వ రోజుకి చేరుకుంది. మన డిమాండ్స్ వేతనం పెంచమని, ధరలు విపరీతంగా పెరిగాయి, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. మీరు సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా సరే మీరు అమలు చేయకుండా ఈరోజు చర్చలు చేస్తున్నాము, మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారు. ఏం చర్చలు చేశారు ఇంతవరకు మీరు? మా సమస్య గురించి, మా జీతాల గురించి, మా బచ్చాల గురించి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు బొబ్బిల్లో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని రకరకాలుగా కరెంటు పేరుతో దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు చెప్పిన ఉచిత కరెంటు ఇచ్చిన ప్రభుత్వం తమదేనని అన్నారు. కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంటు వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేసావా లేదా? ఈరోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల, సర్ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారండి దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎంతుంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? గుర్తుందా లేదా మీకు? నేను ఆ రోజు ఎస్సీల కోసరం, ఎస్టీల కోసరం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా? అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏ జిల్లా కలెక్టరేట్ వద్ద చూసినా ప్రతి వర్గం, ప్రతి వ్యవస్థ, ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈ ప్రభుత్వం పరిపాలనా పరంగా వైఫల్యం చెందిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆరోపించారు. ఆమె మాజీ న్యూస్తో మాట్లాడుతూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పురిటి నొప్పులు పడుతున్న గర్భిణీ స్త్రీల నుంచి వారికి సంతానం లభించిన తర్వాత ఆ పిల్లలకు కూడా సేవలు అందిస్తూ ప్రజా జీవితంలో అంతర్భాగంగా ఉండే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఈరోజు దిక్కుచోతని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర కానీ ఎక్కడ చూసినా
ప్రజలు, ప్రత్యేకించి ప్రతి విభాగంలో ప్రతి ఒక్క వర్గం ధర్నాలతోటి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలతోటి అట్టుడిగిపోతుంది ఈ ప్రభుత్వ వైఫల్యాలతో. ప్రత్యేకించి మీరు చూడాల్సింది అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లను నేను ప్రత్యేకించి ఎందుకు దీంతో అన్నానంటే, పురుడుతో దగ్గర నుంచి పిల్లలు ఆడించే వరకు వాళ్ళు ఒక తల్లిగా, ఒక ఇంటికి ఆడపిల్లలకి ఒక ధైర్యంగా ఉండే ఒక పిన్నమ్మగానో అక్కగానో ఉండే ఈ అంగన్వాడీ టీచర్లు కానీ, సారీ అంగన్వాడీ వర్కర్లు కానీ, అలానే ఆశా వర్కర్లకి కనీసం వాళ్ళ సెన్సిటివ్ ఇష్యూస్ని చూసే బాధ్యత కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వర్ణించాలో నాకు తెలియడంలా. ఇదే కాకుండా గత 26 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న ఈ ధర్నాని ఆయన ఇంకొక రూపం తీసుకొచ్చి వాళ్ళ డిమాండ్స్ని ఎలాగూ ఫుల్ఫిల్ చేయలేదు, కానీ దానికి మరింకొక రూపం తెచ్చి 1981లో వచ్చిన మన ఎస్మా యాక్ట్, అంటే దానికి ప్రత్యేకించే యాక్ట్ గురించి తర్వాత చెప్తాను, ఎస్మా యాక్ట్ అని పెట్టి వీళ్ళని ఒక జీవో నెంబర్ 2 అనేది ఇష్యూ చేయడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లను పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. జగన్ అన్నకు చెబుదాం కార్యక్రమంలో ట్రైసైకిల్స్ మంజూరు చేయవలసిందిగా అర్జీలు పెట్టుకున్న సీతానగరం మండలానికి చెందిన చింతాడ రాములు మరియు జిఎం వలస మండలానికి చెందిన జోగులడమ్మ గ్రామానికి చెందిన పాండ్రంగి శంకర్రావులకు జాయింట్ కలెక్టర్ ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి పి వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నేలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ మద్యం గురించి లెక్కలు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చేస్తాయని తెలిపారు. మద్యం ఆదాయం ఆకాశంలోనూ, జగన్ ఇచ్చిన హామీలు గాలిలోనూ ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. నిషేధిస్తాను అంటూ చాలా పెద్ద హామీ ఇచ్చారు. సో మేము అసలు ఏంది, మద్యంలో ఎంత చేశాడు ఆయన, అసలు ఎంత ఎన్ని దశల్లో ఆయన మద్యం ఏమైనా నిషేధించాడా, తగ్గించాడా, ఎక్కించాడా, ఏం దశలోని లెక్కలు దీన్ని ప్రయత్నించాం. లెక్కలు తీస్తుంటే చాలా అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన, ఆయన చెప్పిన దానికి ఎన్నికల హామీలో దశల వారీగా మేము నిషేధిస్తామని చెప్పిన దానికి విరుద్ధంగా, పూర్తిగా వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది. ధరలు పెరిగాయని అందరికీ తెలుసు, మద్యం వినియోగం కూడా పెరిగింది. ఇది సత్యం, వాస్తవం. ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో, ఆయన మొదటి సంవత్సరంతో పోలిస్తే కోవిడ్ వరకు తగ్గింది, కానీ ఆ తర్వాత పెరిగింది. ఆదాయము పెరిగింది, మద్యం వినియోగం పెరిగింది. మరి ఇక్కడ ఇంకా నిషేధం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి దాని వివరాలు చూస్తే, ఈరోజు సరాసరి ప్రజల వద్ద నుంచి 80 కోట్ల రూపాయల మద్యం ప్రతిరోజు అమ్ముతున్నారు. 80 crores of rupees ఎవ్రీ డే, ప్రతిరోజు 80 కోట్ల రూపాయల మద్యాన్ని, మినిమం 80 కోట్ల రూపాయల మద్యాన్ని డిసెంబర్ 31 నాడు 150 కోట్లు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజుల్లో పక్కన పెడితే 80. నగరంలోని వివిధ డివిజన్లలో 52 లక్షల రూపాయల మేర చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. 4వ డివిజన్ బాబాపేట ప్రాంతంలో రహదారుల నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టి మాట్లాడుతూ, ఇప్పటికే అనేక ప్రాంతాలలో రహదారులు, కాలువలు, కలవర్టులు, వీధి దీపాలు వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి లక్ష్యమని ఆమె అన్నారు. మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, శాసనసభ్యులుగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగర అభివృద్ధే ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి లేని ప్రాంతాలకు రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పించారని అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు 52,50,000 రూపాయలతోటి సుమారు 7 డివిజన్లోని శంకుస్థాపనలు ప్రారంభించడం చాలా సంతోషం ఉంది. అలాగే 35 డివిజన్లోని
కోటి 52 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన ప్రారంభిస్తాం. అలాగే గడప గడప వచ్చేటప్పుడు చెప్పిన సమస్యలు గాను వార్డు పర్యటనతో వచ్చేటప్పుడు చెప్పినవి గోడను సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కలవాట్లు శంకుస్థాపన జరుగుతున్నాయి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలు సలహాల మేరకు విజయనగరంలోని ఎక్కడైనా సరే ఏ సమస్య ఉన్నా అన్నయ్య గారి దృష్టికి చెప్పిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే మనం విజయనగరం చూసుకుంటే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి ఎదిగిన తర్వాత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే ఫౌంటైన్లు, చెరువులు, పార్కులు, అలాగే మంచినీటి సమస్య గతంలో ఎంతో ఉండేది. ఇప్పుడు చూసుకుంటే సుమారు విజయనగరంలోని 7 వాటర్ ట్యాంకులు ఓపెన్ చేసి రోజు విడిచి రోజు నీళ్లు విడిచి అపర భగీరథ వల్ల ముఖ్యంగా మహిళలకు నీటి సమస్య లేకుండా చేసిన మన అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని అలాగే విజయ ఇక వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు రాకతో దద్దరిన బొబ్బులి, జన సునామీగా మారిన రా కదలిరా సభ. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న కోలగట్ల, ఆడుదాం ఆంధ్ర పోటీలను లాంఛనంగా ప్రారంభించిన వీరభద్రస్వామి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయన్న శివారెడ్డి, ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందన్న పాలవలస యశస్వి. ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించాలంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు, యస్మాను పక్కన పెట్టి తమ బాధలు అర్థం చేసుకోమంటున్న అంగన్వాడీలు. ఇక వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.